ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు కీర్తనల భాగముల నుండి 97వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. ఈ వచన భాగములో దేవుడు ముఖ్యంగా ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవాను ప్రేమించు వారలారా, అనగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు యెహోవాను ప్రేమిస్తారు, అనగా దేవుణ్ణి ప్రేమిస్తారు, అనగా యేసుక్రీస్తుని ప్రేమిస్తారు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు తమ చెడుతనమును విడిచిపెడతారు. ఇక్కడ మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించున్నామని చెప్పుకున్న వారు ఈ లోకంలో జీవిస్తున్నారు, కానీ చాలామంది వారి పాపంలోనే వారు జీవిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని పైకి మాత్రం చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ మన దేవుని వాక్యంలో ఏమంటారంటే, దేవుణ్ణి ప్రేమించు వారలారా, చెడుతనమును విడిచిపెట్టండి. అనగా చెడుతనము అనేది పాపమునకు సాదృశ్యంగా కనిపిస్తున్నది. పాపాన్ని మనం ఎప్పుడైతే ద్వేషించే వారంగా ఉంటామో, ద్వేషించేటువంటి మనము ఖచ్చితంగా కొన్ని పరీక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకనంటే క్రీస్తుతో ఒకటిగా మనం చేయబడిన తర్వాత దేవుని యొక్క సన్నిధిని, పరిశుద్ధాత్మని మన హృదయంలోనికి ఆహ్వానించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తూ ఉంటాడు, నివాసం ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడో, అప్పుడు పాపము మన ఎదుట నిలబడి మనకు కొన్ని పరీక్షలకు లోను చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పాలంటే, సాతానుడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పరిశుద్ధాత్ముని హృదయంలో చేర్చుకున్నటువంటి వారి మీద ఎక్కువగా వాడు తన యొక్క ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ప్రయత్నం వాడు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి. ఎందుకనంటే మనం నిజంగా తిరిగి జన్మించినటువంటి వారము కనుక, దేవుణ్ణి ప్రేమిస్తున్న వారము కనుక, దేవునితో నడుస్తున్నటువంటి వారము కనుక, దేవుని యందు విశ్వాసముంచిన వారము కనుక, దీన్ని బట్టి మనం ఏం చేయాలి? పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని ద్వేషించే వారంగా ఉండాలి, పాపానికి దూరంగా ఉండే వారంగా ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడైతే పాపమునకు లోనైపోతామో, అప్పుడు మన జీవితంలోనికి దుర్మార్గత, కూరత్వము, భక్తిహీనత, అవిధేయత, చెడుతనము, నాశనము చేసే మనస్తత్వము మన హృదయంలోనికి వచ్చేస్తుంది. అలా రావటం వల్ల మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం పోగొట్టుకోవటమే కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునిని దుఃఖపరిచే స్థాయికి మనం దిగజారిపోతాం. అలా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం దుఃఖపరిచే స్థాయికి మనం దిగజారిపోతామో, మనలోనికి ఏమొస్తుంది? భక్తిహీనత వస్తుంది. భక్తిహీనత రావటాన్ని బట్టి మన ప్రాణాలను మనం ఆధ్యాత్మికంగా పోగొట్టుకున్నటువంటి వారమై ఉంటాము. అందుకే చెడుతనమును అసహించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అని ఉంది. ఎందుకు, ఎట్లా ఆయన మనలను తన భక్తుల ప్రాణాన్ని కాపాడుతాడు అని అంటే, మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి తన యొక్క భక్తుల ప్రాణాలను కాపాడుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని అడగాలి. ప్రభువా, నాకు నా ఎదుట ఈ పాపం ఉన్నది, నా ఎదుట ఈ అవిధేయత ఉన్నది, ఈ నా ఎదుట ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి పరీక్షలో నేను జీవిస్తున్నాను, నాకు నీ యొక్క సహాయం దయచేయని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడిగినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? మన హృదయంలో ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకుంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచి, మనలను దీవించి, మనలను స్థిరపరిచి పాపం మీద ఫైటింగ్ చేయడానికి, పాపం మీద అధికారం తీసుకోవడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు. అప్పుడు ఆ పాపాన్ని మనం జయించగలుగుతాం. పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక వ్యక్తి తెలుసు, మనందరికీ తెలిసిన వ్యక్తి, ఆది కాండంలో మనకు కనిపిస్తాడు. ఆయన ఎవరూ కాదు, యోసేపు. యోసేపు ఎదుటికి పాపం వచ్చినప్పుడు తన చేతిని పట్టుకుని ఈడ్చుకుని పోవాలని ప్రయత్నం చేసినప్పుడు యోసేపు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలమును, మరి అంగీ బలమును కొరకు ఆయన ప్రార్థన చేశాడు.
పరిశుద్ధాత్మ దేవునికి సహాయం కొరకు ఆయన విజ్ఞాపన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క పాపం యొక్క చేతుల నుండి పారిపోవడానికి శక్తినిచ్చాడు. అలా పారిపోవటాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆనందాన్ని దేవుని సంతోషాన్ని ఆధ్యాత్మికంగా పొందుకున్నాడు. శారీరకంగా హింసింపబడ్డాడు కానీ ఆధ్యాత్మికంగా పొందుకున్నాడు. ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడి అలా పాపాన్ని ఎదిరించగలిగాడో అలా ఎదిరించటాన్ని బట్టి శారీరకంగా హింసపడినప్పటికీ ఆధ్యాత్మికంగా ఆనందాన్ని పొందటాన్ని బట్టి దేవుడు తనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని ఎదిరించి జయించే శక్తిని బట్టి దేవుడు ఏం చేశాడు, అతన్ని ఉన్నత స్థాయిలోనికి నడిపించాడు. అందుకే ఇక్కడ ఏమనంటూ ఉన్నాడనంటే పాపములో పడిపోవాడు ఏం చేస్తాడంట, భక్తిహీనుల చేతిలోనికి వెళ్ళిపోతారు. కానీ పాపాన్ని జయించిన వారు భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించును అని ఉంది. కనుక ఈ దినాలలో మన ఇక సంఘాలలో మనం చూసినట్లయితే ముఖ్యంగా చాలామంది మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ వారు పాపములోనే జీవిస్తూ ఉన్నారు, అపవిత్రతలోనే జీవిస్తున్నారు, అవిధేయతలోనే జీవిస్తున్నారు, ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యములోనే జీవిస్తున్నారు. గల కారణం ఏంటంటే తమలో ఉన్న ఎప్పుడైతే వీరు ప్రభు పరిశుద్ధ సన్నిధిలో వీరు పాపాలు ఒప్పుకుని దేవుని యొక్క సన్నిధిని అంగీకరించి వీరు బాప్తిస్మం తీసుకుని దేవుని యొక్క సన్నిధిలో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో ఉండి నడిపిస్తుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు వీరిలో ఉన్నాడు అనేటువంటి గ్రహింపు లేకుండా ఆధ్యాత్మికమైన అంధత్వంలోకి వెళ్ళిపోవటాన్ని బట్టి వీరు పాపంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. పాపంలోనికి వీరు వెళ్ళిపోవటాన్ని బట్టి ఆ పాపం వీరి మీద పెత్తనం చలాయించడం వల్ల ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:2 మీరు ఒప్పుంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారు కారు అని అంటాడు. ఎలాంటి కార్యం చేసిన వారు కారు, మీలో నుండి వెలివేసిన వారు కారు, వారిని వెలివేసిన వారు కారు అని అంటారు. ఎవరిని వెలివేసేయాలని అంట అంటే ఇహలోక సంబంధమైనటువంటి పాపము, అపవిత్రత, అవిధేయత, లోక సంబంధమైనటువంటి మాలిన్యములో పడిపోయి సంఘాన్ని పాడు చేస్తున్నారో ఆ పాప మాలిన్యములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సరిచేయాలి. వారు సరికానప్పుడు వారిని వెలివేయాలి. సహోదరుడా సహోదరి, ఎందుకు అనంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1:9 నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అని దేవుని గురించి చెబుతూ అందుచేత దేవుడు నీ దేవుడు ఏమనంటున్నాడు, నీతోటి వారి కంటే నిన్ను హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఎస్, యోసేపుని దేవుడు అభిషేకించడానికి గల కారణం ఏంటంటే నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. అందుచేత దేవుడు ఏం చేశాడు, అతన్ని తన తోటి వారి కంటే, అన్నదమ్ముల కంటే, తన చుట్టూ ఉన్నటువంటి జైల్లో ఆయన ఎక్కడైతే పాపం మరి అక్కడి నుండి పారిపోయినప్పుడు మరి ఆమె నింద మోపినప్పుడు ఈయన సెరసాలలో వేయబడ్డాడో ఆ సెరసాలలో ఉన్న వారి అందరికంటే దేవుడు హెచ్చించాడు. హెచ్చించినట్లుగా అంతేకాకుండా ఆనంద తైలముతో అభిషేకించాడు. యోసేపుని దేవుడు అభిషేకించినట్లుగా దేవుడు ఈరోజు నిన్ను నన్ను అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ విశ్వాసి, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ యొక్క మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. లోకంలో జీవిస్తూ ఉండగా సంఘములో నీ పవిత్రమైన జీవితాన్ని నిన్ను నువ్వు కాపాడుకుని దేవుని కొరకు ముందుకు సాగిపోవాలి. అందుకే యెహోవాను ప్రేమించువారలారా చెడుతనమును అసహించుకొనుడి అని అంటాడు. మనం దేవుని ప్రేమించిన వారమైతే చెడుతనమును, పాపాన్ని, అవిధేయతను, అపవిత్రతను, ఇహలోక సంబంధమైనటువంటి దుర్మార్గం సమస్తాన్ని మనం అసహించుకుంటాం. ఖచ్చితంగా అసహించుకోవాలి. అసహించుకున్న వాడే దేవుని ఎదుట పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా నిలబడగలడు. ఈరోజు ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తిగా ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నీతోటి వారి కంటే ఉన్నతంగా నేను దీవిస్తానని. ఒకవేళ నువ్వు అసహించుకోకుండా వాటిని బట్టి వాటిలో కొట్టుకుని పోతున్నావా, అయితే నువ్వు భక్తిహీనుల చేతిలో పడిపోయి
నువ్వు పతనం అయిపోతావు. కనుక సహోదరుడా, నువ్వు పతనం అవ్వాలని దేవుని కోరిక కాదు. సహోదరి, నువ్వు పతనం అవ్వాలని దేవుని కోరిక కాదు. నీవు నీతిని ప్రేమించితివి, దుర్మార్గతను ద్వేషించితివి కనుక అందుచేత నీ దేవుడే యెహోవా నీ తోడై ఉండి నీతోటి వారి కంటే నిన్ను హెచ్చిస్తాడు. నీకు హెచ్చింపు కావాలా? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉంటూ పాపాన్ని ద్వేషించు, అపవిత్రతను ద్వేషించు, లోక సంబంధమైనటువంటి మాలిన్యమును ద్వేషించు. ఒకవేళ దేవుడు నిన్ను హెచ్చించాలని నువ్వు కోరుకుంటే దేవుడు అంటూ ఉన్నాడు, దేవునికి ఏదైతే అసహించుకుంటాడో, దేవుడు ఏదైతే అసహించుకుంటాడో దాన్ని అసహించుకో, దేవుడు ఏదైతే ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించు. అప్పుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఇచ్చిన ఈ సమయమును బట్టి, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు. అవునాయన, ఇదిగో నా తండ్రి మీ యొక్క వాక్యంలో మీరు సెలవిచ్చారు, యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకునుడి అని అంటూ ఉన్నారు. అయ్యా, ఇదిగో మేము కూడా దేవ మీరు ఏదైతే ప్రేమిస్తున్నారో అది ప్రేమించినట్లు, ఏదైతే మీరు ద్వేషిస్తున్నారో అది ద్వేషించినట్లు మాకు ఈ లోకంలో నీ కృపను అనుగ్రహించి, నా దేవ నీ యొక్క సన్నిధిలో మీరిచ్చే ఆనందమును, మీరిచ్చే సంతోషమును, మీరిచ్చే అభిషేకమును, మీరిచ్చే హెచ్చింపును దేవ మేము పొందుకున్నట్లు కృప దయచేసి ఘనత పొందమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. There. Subscribe to my channel and also press this bell icon.